మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. ఎటువంటి కర్రీలో అయినా కానీ మనకి ఇలా చికెన్ పీసెస్ మిగిలిపోయింది అనుకోండి, దాన్ని బోన్ సెపరేట్ చేసేసి మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది అనుకోండి, బోన్ నుంచి ఇలా సెపరేట్ చేసేసి మనం ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకోండి. దీనికి ఆ గ్రేవీ మసాలా ఉండడం వల్ల ఈ శాండ్విచ్ మనం బయట వేరే హోటల్లో తినే శాండ్విచ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మన మసాలాలతో రుచి నిండిన శాండ్విచ్ అద్దిరిపోతుంది. చికెన్ ముక్కలు ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా శాండ్విచ్ చేయాలో చూద్దాం. కట్ చేసుకున్న చికెన్ ఇలా బోన్లెస్ పీస్ ఉండాలి, బోన్ అస్సలు ఉండకూడదు. బోన్ ఉందనుకోండి మనం శాండ్విచ్ తినేటప్పుడు మనకి తాకుతూ ఉంటుంది. ఈ కట్ చేసుకున్న చికెన్లో మనకు కావలసిన ఫ్లేవర్స్ అన్ని మసాలాలు ఉన్నాయి. దీంట్లో కొంచెం ఉల్లిపాయ. ఎందుకు ఈ చాప్డ్ ఉల్లిపాయలు వేస్తున్నాము, మీరు శాండ్విచ్ గ్రిల్ చేసినప్పుడు ఆ వేడి వేడిలో లోపల కొంచెం క్రంచీగా భలే టేస్టీగా ఉంటుంది. అందులో సన్నగా తరిగిన మిరపకాయలు, కొంచెం ఘాటు కోసం టమాటా చాప్ చేసింది. ఇవన్నీ మనకి ఆ లోపల సాఫ్ట్ జ్యూసినెస్ కానీ టేస్ట్ మరింత పెంచడానికి మనం సాసెస్ వేసుకుంటాం. ఇందులో చాలా ఇష్టమైన సాస్ అందరు వేసుకునేది మయోనైస్. అయితే ఇందులో మీకు కావలసినంత మయోనైస్ వేసుకోండి, అలాగే కొంచెం కెచప్. చూడండి సింపుల్ కెచప్ కూడా వేసుకొని వీటన్నిటినీ ఇలా కలిపేసుకోండి. మీకు చికెన్ కర్రీ మసాలాలో మంచిగా అన్ని వేసుకున్నారు. ఇప్పుడు చూడండి ఇది చక్కగా ఆ సాసెస్ అన్నీ కలిపి, ఎందుకంటే చాలామంది చీజ్ ఇట్లా మెల్ట్ అవుతుంటే తింటారు, అయితే చీజ్ కూడా వేస్తాను. ఆ చీజ్ మెల్ట్ అయినప్పుడు ఆ జ్యూసీనెస్ అనేది ఈ మయోనైస్ సాస్ చక్కగా చీజ్ లేకుండా కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కావాలంటే కొంచెం కొత్తిమీర, అంతేనండి ఇంకేం అక్కర్లేదు. ఇందులో మీరు రుచి కూడా చూడాల్సిన అవసరమే లేదు. రుచి కూడా చూడాల్సిన అవసరం లేదన్నాను కానీ నేను చేయనని చెప్పలేదు కదా. చక్కగా ఇది ఇలా తినేసిన ఎంత బాగుంటుందంటే ఇలాగే తినాలనిపిస్తుంది. కానీ మన పిల్లలకి ఆ బ్రెడ్ కరకరలాడుతూ మంచిగా శాండ్విచ్, ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లంచ్కి చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా డిన్నర్గా కూడా మనం చక్కగా దీన్ని చేసుకోవచ్చు. నాకు కావాల్సిన మసాలా మిశ్రమం రెడీ అయిపోయింది. కానీ బ్రెడ్ని ఎలా మనం తయారు చేసుకోవాలి, గ్రిల్లర్లో పెట్టినప్పుడు దీనికి వెన్న పెట్టుకోవాలి. వెన్న పెట్టినప్పుడు మనం గ్రిల్ చేసినప్పుడు ఆ బ్రౌన్గా కరకరలాడుతూ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఎందుకు ఆ వెన్న తినేటప్పుడు కూడా చక్కగా ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెన్న మనం ఆ బ్రెడ్ చక్కగా కరకరలాడుతూ ఉండడం కోసం కొంచెం సాఫ్ట్గా ఉన్న వెన్నని ఈ బ్రెడ్ ముక్కలకి లైట్గా ఇలా వేసేసుకోండి. అయితే వెన్న చాలా మంచిది, ఉదయం పూట బ్రెడ్లకు వేసుకొని పచ్చి బ్రెడ్కి కూడా వేసుకొని తినేస్తూ ఉంటారు. ఈ వెన్నని కొంచెం ఇలా మనం ఈ బ్రెడ్ మీద వేసుకుందాం. కావాలంటే రెండు పక్కల వేసుకోవచ్చు, నేనైతే ఒక్క సైడ్ వేసేసి చేస్తాను. ఇలా తీసుకొని మనం బ్రెడ్ పైన వేసేసి లైట్గా ఇలా వేసుకోండి. చూడండి పర్ఫెక్ట్. ఇది గ్రిల్ అవుతున్నప్పుడు ఆ సువాసన వస్తుందండి, ఆ సువాసన ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. నాకు శాండ్విచ్ చేసుకుంటున్నా అంటేనే నోట్లో లాలాజాలం స్టార్ట్ అయిపోతుంది. ఈ బ్రెడ్ స్లైసులు నేను, దీని మధ్యలో మనం చికెన్ పెట్టుకోవాలి. అయితే దీన్ని ఒక దాని మీద ఇలా పెట్టేసి పెడతాను, ఎందుకంటే కింద అంటుకోకుండా. సో దీంట్లో మనం తయారు చేసిన మిశ్రమం ఇలా వేసేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్. దీన్ని మనం రెండు శాండ్విచ్లుగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ శాండ్విచ్లు మీరు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు. ఇంకో స్లైస్ తీసుకొని దాన్ని కూడా ఇలా పెట్టేసి దీనిపైన కూడా మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ కాకుండా ఫస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసి ఎక్కువగా ఉంటే మరో బ్రెడ్ స్లైస్ మీద వేసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నాకెంత పెడుతుంది ఇంకోళ్ళకి ఎంత పెడుతుందో చూస్తుంటారు. కాబట్టి ఇలాంటి చేసేటప్పుడు ఈ పోర్షనింగ్ ఏదైతే ఉందో మనం ఇంట్లో లేడీస్ దగ్గర చక్కగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏది తయారు చేసినా ఎవ్వరు బాధపడకుండా అందరికీ సరి సమానంగా వచ్చి వడ్డించే శక్తి ఆ లేడీస్కే ఉంటుంది. సో బ్రెడ్ స్లైసెస్ పైన వేసాను. సో ఇప్పుడు కోడిగుడ్లు. దీంట్లో కోడిగుడ్లు పెట్టేటప్పుడు కోడిగుడ్లని మనం స్లైసెస్ చేసి వేసుకోవాలి.
ఎందుకు అంటే మరీ లావుగా వేసామనుకోండి బాగుంది. సో ఒకటి రెండు ఇలా మూడు నాలుగు స్లైసులు మనం ఇట్లా కట్ చేసేసి వేసుకోండి. ఏదన్నా మిగిలిపోయిన పీస్ ఉంటే దాన్ని ఇలా కట్ చేసేసి దాన్ని మధ్యలో అక్కడక్కడ వేసేయచ్చు. అయితే దీన్ని ఫుల్గా కవర్ చేయకండి. మనకి ఈ విధంగా కోడిగుడ్లను కూడా వేసాం. ఒకదానిపైన కోడిగుడ్డు వేస్తే మరొకరికి కూడా కావాలి కదా. ఒకటి రెండు మూడు నాలుగు మిగిలిపోయిన కోడిగుడ్డును కూడా ఈ విధంగా వేసేయండి. కోడిగుడ్డు అయిపోయింది. ఇప్పుడు చీజ్. అసలు చీజ్ అనగానే పిల్లలు ఎంత సంతోషపడిపోతారో, ఎందుకంటే మనకి ఆ చీజ్ మనం గ్రిల్లింగ్ చేసిన తర్వాత లైట్గా మెల్ట్ అయి భలేగా ఉంటుంది. ఒక్కొక్క శాండ్విచ్ పైన ఒక్కొక్క స్లైస్ ఇలా వేసేసుకోవచ్చు. అందరికీ నచ్చే విధంగా మన ఈ గ్రిల్ శాండ్విచ్. మనకి ఈ చీజ్ ఏదైతే ఉందో మార్కెట్లో చీజ్ స్లైసెస్ కింద దొరుకుతుంది. లేకపోతే చీజ్ మనకి డబ్బాల్లో దొరికినా దాన్ని తీసుకొని మనం గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా వేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్లైస్ పైన ఉంది, మరో స్లైస్ కింద ఉంది. ఇప్పుడు గ్రిల్లర్ని నేను ఆన్ చేసేసి దీనిపైన పెట్టి ఇంకో స్లైస్ కూడా పెట్టచ్చు. లేదనుకోండి మీరు ఇలా ఉన్న ఈ బ్రెడ్ స్లైస్ తీసుకోండి, కింద తీయండి, తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని దీనిపైన ఇలా పెట్టేసుకోండి. చూడండి ఎంతో సింపుల్. అలాగే మరో స్లైస్. ఇప్పుడు మనకి రెండు రెడీ అయిపోయాయి. దీన్ని గ్రిల్లర్ మీద పెట్టి ఆన్ చేస్తే చాలు, భలే అద్భుతమైన గ్రిల్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. మనకి వేడెక్కుతోంది, కొంచెం వేడెక్కిన తర్వాత ఆన్ చేస్తాం. చూడండి మన ఈ బ్రెడ్ చక్కగా మన ఈ శాండ్విచ్ గ్రిల్లర్లో ఈ విధంగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ గ్రిల్లర్ దీన్ని ఇలా పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. ఇలాంటి గ్రిల్లర్ మన దగ్గర ఉందనుకోండి చాలా ఈజీగా అవుతుంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు నేను తీసి దాంట్లో పెట్టాను, దాని బదులు మీరు పెనం పైన కూడా పెట్టి చేసుకోవచ్చు. అయితే ఆ గ్రిల్ శాండ్విచ్ అనేసరికి దానిపైన ఆ గ్రిల్స్ ఆ గీతలు గీతలుగా పడితే అది చూడడానికి బాగుంటుంది. ఆ గీతలు పడడం వల్ల మనకి కొంచెం ఆ కర్వ్స్ ఏవైతే ఉందో అది కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది. ఇది మనం చేసిన వెంటనే ఫైవ్ స్టార్ హోటల్ ఏంటి ఎక్కడైనా వెళ్ళి మీరు గ్రిల్ శాండ్విచ్ ఆర్డర్ చేశారు అంటే అది వేడివేడిగా వడ్డిస్తారు, చక్కగా ఫటాఫట్ తినేసేయండి. చూడండి ఈ మాత్రం రంగు రావాలి, ఇంకా కొంచెం ఎక్కువ కలర్ వచ్చినా పర్లేదు. ఈ శాండ్విచ్ చూడండి, మనం దీన్ని ఇంకా కొంచెం ఎక్కువ కలర్ రానిద్దాం. అయితే దీంట్లో మనం ఈ శాండ్విచ్ కట్ చేయడం కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే దీన్ని మనం తినేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఇలా వీ షేప్ క్రియేట్ చేసి దాన్ని ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు చాకు ముందుకి వెనక్కి వెళ్తుంది, ఆ వేడి వేడి అనేది మనకి ఎక్కువగా తాకదు. ఇలా అయిన తర్వాత గ్రిల్ శాండ్విచ్ రెడీ. ఇలా కట్ చేసేసి చూడండి ఎంత పర్ఫెక్టో చూస్తారు కదా, ఎంత ఈజీగా మనకి గ్రిల్ చికెన్ అండ్ చీజ్ శాండ్విచ్ మనం రెడీ చేస్తాం. ఇలాంటి గ్రిల్లర్లు చెప్పాను కదా, మనకి చాలా తక్కువ రేట్కే మనకి మార్కెట్లో అవైలబుల్ కూడా ఉంటాయి, మనం తీసుకొచ్చి చేసుకోవచ్చు. చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి గ్రిల్లర్ లేదు, కానీ మనకి వేరే స్టవ్ మీద చేసుకునే రకరకాల ఇలాంటి శాండ్విచ్ గ్రిల్స్ దొరుకుతాయి. తెచ్చుకోండి, ఏముంది బ్రెడ్ ఎక్కడికి వెళ్ళినా మనకి బ్రెడ్ దొరుకుతుంది. ఆహా ఇలా కరకరలాడుతూ ఈ శాండ్విచ్ మనకి కావాలంటే కెచప్తో ఇలా లైట్గా ముంచుకోండి. గ్రిల్ చికెన్ చీజ్ ఎగ్ శాండ్విచ్. ఈ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో మిగిలిపోయిన చికెన్ని తీసుకొని దాన్ని బోన్లెస్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే ఒక చెంచాడు మయోనైస్, కెచప్ కూడా వేసి చక్కగా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసులు తీసుకొని దానికి కొంచెం వెన్న చూపించిన విధంగా రుద్ది ఈ బ్రెడ్ లోపల మనం స్టఫింగ్ గా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపైన స్లైస్ చేసిన కోడిగుడ్లు అలాగే చీజ్ కూడా దానిపైన పెట్టి వెన్న రుద్దిన బ్రెడ్ స్లైసెస్ బయటికి వచ్చే విధంగా శాండ్విచ్ ని తయారు చేసుకోవాలి. దీన్ని గ్రిల్లర్ లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని వేడి వేడిగా మనం పక్కన సాస్ మయోనైస్ కెచప్ తోటి లేకపోతే చిప్స్ తోటి వడ్డించుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్ రూపంలో తింటే ఇంకా బాగుంటుంది. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.